జగన్ కు అధికారం దక్కకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ కు సాధ్యమవుతుందా? జగన్ ను ఎందుకు కాంగ్రెస్ అంతగా వెంటాడుతోంది? కిరణ్ కాంగ్రెస్ లో రీఎంట్రీ సమయంలో ఏం జరిగింది? కిరణ్ ఇచ్చిన ఫార్ములా ఏంటి? వైసీపీ అధినేత జగన్ ను కాంగ్రెస్ వెంటాడుతూనే ఉంది. ఏపీలో వైసీపీ ఎదిగితే ఇక కాంగ్రెస్ కోలుకునే ప్రసక్తి లేదనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, జగన్ మాత్రం అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయం. ఇందుకోసం అవసరమైతే తెలంగాణలో ప్రత్యక్షంగా, ఏపీలో పరోక్షంగా టీడీపీకి సహకరించేందుకు సైతం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ద్వారా 10 జన్పద్ కు రాయబారాలు నడిచాయి. ఆ సమయంలో ఏపీలో జగన్ ను ఎదుర్కోవాలని, అందుకు ఏం చేయాలనే దానిపై తజ్జనబజ్జన జరిగిందని సమాచారం. ఇందుకోసం వైఎస్ ఇమేజ్ ను తిరిగి కాంగ్రెస్ సొంతం చేసుకునేలా పార్టీ నేతలు వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ కంటే వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలని నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీ జరిగే అవకాశం ఉండడంతో ఎక్కడైతే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనుంది. దీని ద్వారా పరోక్షంగా టీడీపీ గెలుపుకు సహకరించడం వారి వ్యూహంలో భాగం. ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం జగన్ ఏపీ సీఎం అవ్వకుండా అడ్డుకోవడంపైనే ఎక్కువగా తన సన్నిహితులతో చర్చిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వైఎస్ తమకు మిత్రుడని, ఆయన కాంగ్రెస్ మనిషి అంటూ గతంలో వినిపించిన వాదన మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైఎస్ కాంగ్రెస్ నేతగా ఓన్ చేసుకోవాలనుకుంటున్న ఈ నేతలు వైఎస్ పై ఛార్జ్ షీట్లు వారి హయాంలోనే ఎందుకు దాఖలయ్యాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక 2014 ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ టీడీపీ అండ్ మిత్రపక్షాలతో పాటుగా సపోర్టింగ్ మీడియాను ఎదుర్కొని విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయిన జగన్ ఈసారి ప్రజల మధ్య ఉంటూ గతం కంటే బలం పెంచుకున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల లక్ష్యంగా జగన్ ప్రత్యర్థులంతా ఒకటవుతున్నారు, ఒకటే లక్ష్యంతో కదులుతున్నారు. మరి జన నేత ఏం చేస్తారు, ఎలాంటి అడుగులు వేస్తారు? జగన్ ను ఈసారి అడ్డుకోవడం వీరందరితో సాధ్యమవుతుందా? ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.